ఇక సీఎం తమ్ముడు కంపెనీ పెడితే తప్పేంది ఆహా ఓహో తప్పేం లేదు సార్లు అసలే తప్పు లేదు సీఎం తమ్ముడు కంపెనీ పెడితే అసలే తప్పులేదు జగదీశ్ రెడ్డి కంపెనీ పెట్టి పదిహేను రోజులే ఏబీసీడీలు కూడా ఇంకా స్టార్ట్ కాలేదు అప్పుడే విమర్శలు చేస్తారా అధికారిక కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి బరాబర్ పాల్గొంటారు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎందుకు పాల్గొంటారు ఎందుకు పాల్గొంటారు ఏ హోదా ఉన్నదని పాల్గొంటారు సార్లు అధికారిక కార్యక్రమాలల్లా ప్రజలు ఓట్లేసి గెలిపించిర్రా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డరా వాళ్ళు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడానికి అర్హత ఏంది వాళ్లకు బుగ్గకారులు వేసుకొని తిరగడానికి అర్హత ఏంది వాళ్లకు ఏమో అర్హతలు ఏమన్నా ఉంటే బరాబర్ తిరుగుతారని బరాబరు చెప్తారు కానీ మరి అర్హతలు ఏమన్నా ఉన్నాయేమో ఎప్పురు సార్లు అవి కూడా ఏం అర్హతలు ఉన్నాయి వాళ్లకు ఎందుకు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రోటోకాల్ రగడ సృష్టిస్తారు అక్కడ ఉన్నోళ్ళు లోకల్లో ఉన్నోళ్ళు ప్రజాప్రతినిధులు పాల్గొనడానికి బరాబర్ పాల్గొనొద్దని అని చెప్పేస్తారు కానీ వీళ్ళెందుకు బరాబర్ పాల్గొంటారో మీరు కొంచెము ఆ ఈ బుర్రలు అర్థం కాక అయ్యా సంపత్ అన్న జర సంపత్ కుమార్ అన్న బుర్రలు బదులు కొట్టుకుంటురటనే ఈ తిరుపతి రెడ్డి కొండల రెడ్డి ఇటు పోతే సీఎం అనుచరులు ఎందుకు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారో అర్థం కాక బుర్రలు బదులు కొట్టుకుంటా ఉన్నారట సరే నన్ను నువ్వన్న క్లారిటీ ఇయ్యరా అదే అన్న నాకు కూడా అర్థమైతే లేదు సరే మీకు దండం పెడతా కానీ ఆ క్లారిటీ ఏందో ఇచ్చేయండి వాళ్ళకి ఏం అధికారం ఉన్నది ఏం అర్హతలు ఉన్నది ఓహో మర్చిపోయినా రేవంత్ రెడ్డి తమ్ముడు అన్న కావడమే అర్హత కదా ముఖ్యమంత్రి గారికి తమ్ముళ్ళు అన్నలు కావాలమే అర్హతలేమో మర్చిపోయినా ఇంకా లేకపోతే ఇంకేమైనా వేరే అర్హతలు ఉంటే మీరు ఏమైనా చెప్పకరా మేము ఇని తరిస్తాం ఎందుకు బరాబర్ పాల్గొంటారో చెప్పాలి బరాబర్ చెప్పాలి మీరు